మీకు కేసీఆర్కి ఎక్కడ చెడిపోయింది అసలు ఇంత దూరం రావడానికి సార్ మేము రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ఏర్పడింది మేము ఒక ఆరు నెలల పాటు హానిమోన్ బ్రహ్మాండే నడిచింది నడిచిన తర్వాత వీరు మెల్లమెల్ల మెల్లమెల్లగా అన్ని అధికారాలు తన కిందనే పెట్టుకోవాలంటే ఆలోచనకు అప్పుడు మీరు ఫైనాన్స్లో ఉండేవాళ్ళు కదా తెరలేపండి నేను ఎగ్జాంపుల్ చెప్తాను కడిఎంసీఆర్ గారు హరీష్ రావు గారు నేను ఇంకొక మన తుమ్మల నాగేశ్వరరావు నలుగురం కలిసి ఒక హౌసింగ్ కమిటీ అనే వేసిండ్రుఆర్ గారు అంటే ఇండ్లు ఎట్లా ఇవ్వాలి ఎట్లా నిర్మాణం కూడా ఖరారు చేయడానికి సబ్ కమిటీ వేసిండీ మేము స్టడీ చేస్తా కూడా మా రిపోర్టే పోలే డక్న వేసి డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళ వాళ్ళ జాగా కట్టుకునేటువంటి ఆస్కారం లేదు ఇవన్నీ కూడా కడితే ఒకే దగ్గర గవర్నమెంటే కడుతుంది అపార్ట్మెంట్ రూపంలో కడుతుంది అని చెప్పి మేమన్నాం అన్ని గ్రామాల్లో భూమి ఉండకపోవచ్చు ఒకటి రెండవది ఏంటంటే సెంటిమెంట్ ఉంటుంది జనరల్గా ఇది ఇది ఎస్సీ కాలనీ అని ఇది బీసీ కాలనీ అని ఇది కాలనీ అని ఇది వాడని ఇది ముదల ఇది యాదవర వాడని ఉంటుంది ఎందుకు మనకు ఇవన్నీ వాళ్ళ వాళ్ళ జాగాలు ఉంటే వాళ్ళు కట్టుకునేటువంటి స్కోప్ ఇవ్వాలి వాళ్ళు కొంత కలేసుకొని కట్టుకునే వాళ్ళు ఉంటారు మంచిగా కట్టుకునే వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ మీద వాళ్ళ నమ్మకాలు ఉండవు వెనకడా ఇంద్రమూలు కూడా కొడితేనే తా గోడలు గొడవలు పడిపోతానని అపనమ్మకం ఉండదని నాకు కొంత ఉండే కానీ ఎందుకో వారు ఇవ్వలేదు మీరు చూసింది ఇవాళ మొత్తం ఏడు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి కొన్ని లక్షల ఇండ్లు వచ్చినప్పటికీ కూడా కట్టించలేక సరిపోవు ఇది దీనికి ఎవరు కట్టిండ్రు ఎక్కడ కట్టిండ్రు డబ్బులు ఎక్కువ ఇచ్చిన కట్టిండ్రు ఎక్కడైనా కాలేషన్ లాంటి ప్రాజెక్టులలో టెండర్లలో కాంట్రాక్ట్ పొంది వాళ్ళు దానికి దానికి ప్రతిఫలంగా ఈ ఇంట్లో కట్టించిండ్రు ఆ కట్టిన కూడా ఎక్కడ కట్టిండ్రు గజ్వాళ్ళ కట్టిండ్రు జా వాళ్ళు కట్టిండ్రు మన ఇక్కడ కట్టచ్చు హరీష్ రావు దగ్గర లేకపోతే కేటీఆర్ దగ్గర కట్టొచ్చు కానీ మొత్తం కట్టలేదు ఎక్కడ బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు కొంత అనుభవం ఉన్న వాళ్ళు కట్టించుకుని తప్ప ఎక్కడ కట్టారు నాగ రోజు ఇచ్చింది రోజు నేను రెండు వేల నేను ఏం ఏం చేసి కట్టించగలను రిక్వెస్ట్ చేసుకొని మీకు పుణ్యం ఉండేదని బతలాడుకొని కొంత నేను కూడా ఏదైనా పని అని చెప్పి బతలాడుకొని కట్టించుకుని తప్ప అదర్వైజ్ ఎక్కడ కూడా అంటే అట్లాంటి ఇష్యూస్ అనేకం ఉన్నాయి ఇప్పుడు మూడెకరాల భూమిని దళతులకు ఇస్తారు మూడెకరాల దళతల భూమి ఇస్తా ఉన్నప్పుడు మా లాంటి వాళ్ళు ముక్కిరుచుకున్నాం మేము ఇది సాధ్యమయ్యే పని కాదని కానీ నేను వెయ్యి మందికి ఇచ్చుకున్నాను నా జీవితం ధన్యమైనట్టు అని చెప్పేది అనుకున్నాడు కానీ నిజంగానే పెడితే ఆ మూడెకరాల భూమి స్కీమ్ పెట్టినప్పుడు తెలంగాణలో ఇక్కడ ఐదు లక్షలకు ఆరు లక్షల భూమి ఉంటుందండి అవును తెలంగాణలో ప్రాజెక్టులకు భూమి అక్వైర్ చేస్తే పన్నెండు లక్షలు మినిమం అయినప్పుడు ఎనిమిది పది లక్షలు అయినప్పుడు నీకు ఎక్కడ వస్తుంది ఈ మూడెకరాల భూమి అన్నాడు అది రేపు గుదిబండి అవుతుందని చెప్పాము అంటే పాలసీల మీద ఇష్యూస్ మీద అక్కడక్కడ మేము కొంతం తప్ప ఎక్కడ మాకు వారి వారి పర్సనాలిటీ ముందు వారి హైట్ ముందు వారి కమిట్మెంట్ అనేటువంటి భావంతో ఉన్నాం కాబట్టి మేము ఎక్కడ ఏదో ఆధిపత్య పోరు ఇది ముఖ్యమంత్రి ఇది ఇది ఇవన్నీ బట్టి బక్వాస్ అసలు కథ ఏంటంటే కనీసం స్వేచ్ఛగా ఒక మంత్రి తన శాఖలో ఉండేటువంటి విషయాల మీద చర్చించే అధికారం కానీ నిర్ణయం తీసుకునే అధికారం కూడా లేదండి ఫర్ ఎగ్జాంపుల్ మేము నేను ఫైనాన్స్ మంత్రి ఉన్నా ఒక సంవత్సరం ఏదో డిపార్ట్మెంట్ పరంగా అన్ని చర్చలు జరిగినాయి రెండో సంవత్సరం కొంచెం కొంచెం జరిగినాయి మూడో సంవత్సరం కథం పట్టించండి ఏ డిపార్ట్మెంట్ చర్చలు లేవు రివ్యూస్ లేవు కథ లేదు కార్యక్రమం లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండేది ఒక పని ఉంటుందండి అవును ఆ పని డిసెంబర్లో మొదలవుతుంది అవును ఎందుకంటే మూడు నెలల కాలం పాటు గతంలో ఇచ్చినటువంటి డబ్బులు ఖర్చు లేదా ఖర్చు అయితే ఎందుకు ఎట్లా ఖర్చు అయినాయి దాని రిజల్ట్ ఏముంది ఖర్చు కాకపోతే ఎందుకు ఖర్చు కాలేదు దానివల్ల వచ్చే నష్టం ఏముంది ఇట్లాంటివన్నీ చర్చించుకొని మళ్ళీ ఫర్దర్గా దేన్ని ప్రయారిటీ చేయాలనేది ఉంటుంది మూడవ సంవత్సరం మొత్తం కథం పట్టించి లేదా తూతూ మంత్రంగా ఆఫీస్ అందరూ ఒక పూట పిలుచుడు పిలిచి ఒక గిరిగి చేయండి అని చెప్పి చెప్పే సిస్టమ్ తప్ప అనుకోవట్లేదు అండి అంటే ఇట్లా అనేకం ఉంటాయి వారికి ఒక మాట చెప్పాలంటే ఎవడి మీద నమ్మకం ఉండదు ఒకటి నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ ఒకటి అయిపోయింది రెండోది ఒకరికి తెలివి ఉన్నట్టుగా అంగీకరించడానికి అన్ని విషయాలు నాకే తెలుసు ఇచ్చేవాడిని నేను పుచ్చుకునే వాళ్ళు ప్రజలు మధ్యలో మీడియా వర్రా అనేటువంటి ఒక ధోరణి ఉంటుందండి మూడో మాట ఏముంటుందంటే అసలు ఎవడన్నా కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తే టాలరెట్ చేసే మనస్తత్వం ఉండదండి ఇన్ ఉంటుంది అసలు ఈయనీకి ముఖ్యమంత్రి ఎవడు నాకు అర్థం కాని ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం డబ్బు ఎవరిది ప్రజలది కాదండి ఇప్పుడు అసలు ఈ వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఇప్పుడు మీ వాళ్ళు అంతా ఉద్యమం నుంచి వచ్చారు లెఫ్ట్ భావజాలం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అంత ఇంపార్టెంట్ లీడర్లు టీఆర్ఎస్లు ఏ రోజు కూడా అసలు మనం ఇచ్చే స్కీములు మనం బాధ్యతగా ఇస్తున్నామా లేదనేది కదా మనం ఆలోచించాలి ఎప్పుడైనా మన డబ్బు కాదనుకుని కొన్ని పంచడం కాదు కదా సార్ ఉద్యమంలో ఉన్నాడు వారు ఒక మాట చెప్పేది రూలింగ్ క్లాస్ రూలింగ్ క్లాస్ అంటే రూలింగ్ క్లాస్ కాదు అది సర్వింగ్ క్లాస్ అనేది అంటే అధికారంలో లేని ఉద్యమాన్ని నడుపుతున్నాడు డెమోక్రసీ గుర్తొచ్చింది అవసరం కూడా వచ్చింది అవసరం గుర్తొచ్చింది ఇది రూలింగ్ క్లాస్ అని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు నో నూనో ఈ సర్వింగ్ క్లాస్ అన్నాడు ఇంకా ప్రజలు ఓట్లు ఎత్తే ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యేలు ఓట్లు ఎత్తే ముఖ్యమంత్రి సీట్ వచ్చింది అంతిమంగా ఇది డెమోక్రసీలో ప్రజలే అంతిమ నిర్ణయతలు అనే భావన ఉండే కానీ వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమని కాన్సెప్ట్ మారిపోయింది నేను ఇచ్చేవాన్ని చేసేవాడిని నేను ఇచ్చేవాడిని నేను పుచ్చుకునేది మీరు